ఒళ్ళంతా పొగరుతో నిండిపోయి కళ్ళు నెత్తికెక్కి ఒక ముఖ్యమంత్రిగా అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఈరోజు జనం నిన్ను బొంద పెడితే 104 ఎమ్మెల్యేల నుంచి 39 పడ్డారు. ఆ 39లో మరి ఒక 20-25 మంది కాంగ్రెస్ చేరబోతున్నారు. ఇప్పుడు కూడా ఈ మాటలేంది. ఒకటే విషయం మళ్ళీ నేను స్పష్టం చేయదలుచుకున్నా, రైతులకి వారి ఇబ్బందులని తగ్గించడానికి మిగిలిన కొద్దిపాటి నీరుని మేము చాలా జుడీషియస్గా ఉపయోగించి ఎండకాలము ప్రాణాలను కాపాడడానికి మంచినీటికి కొంత నీళ్లు సేవ్ చేస్తున్నాము. వ్యవసాయాన్ని కూడా ఇక్కడ వీలైతే ఎంత వీలైతే పంట నష్టం జరగకుండా చూస్తున్నాము. మీకు కొన్ని అసలు అఫీషియల్ విషయాలు కూడా చెప్పాలి. ఆయన అన్నాడు నిన్న, మా ప్రభుత్వం కరీంనగర్ జిల్లాలో 4 సజీవ జలధారాలు సృష్టించింది, బ్లా 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 ఏదేదో పిచ్చి పిచ్చిగా. ఓకే, మీకు అఫీషియల్గా చెప్పాలంటే 4 జలధారాల సృష్టి మీ కల్పన తప్ప అందులో ఎంత మాత్రం వాస్తవం లేదు. మానేరు నది మీ హయాంలో సజీవ జలధారంగా మారిందంటే జనం నవ్వుతారు. అది జలధార కాదు, కూలిపోయినా కొట్టుకుపోయినా చెక్ డ్యాంల దిష్టిబొమ్మల మ్యూజియంగా మారిపోయింది. మీ హయాంలో నిర్మాణమైన చెక్ డ్యాం పేకమేడల్లాగా కూలిపోయిన తర్వాత ఇక మానేరు నది పరిస్థితి ఇక మాట్లాడిన అవసరం. వరద కాలంలో కూడా గత సంవత్సరం ఒక్కసారి తప్ప ఎన్నడూ కూడా కాళేశ్వరం నీళ్లతో నింపలేదు. మరి కొన్ని రోజులు అయినాక ఏమనిపించిందేమో, దీంట్లో సరిపోని కమిషన్స్ రావు. అదిగాక అంబేద్కర్ పెట్టే ప్రాజెక్ట్ ఎందుకు? ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఇది నాకు ఆనాడున్న చాలా పెద్ద మనిషి ఇరిగేషన్లో ముఖ్యుడు చెప్పిన విషయం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు మార్చి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చేయడానికి కేసీఆర్ కక్కుర్తి తప్పితే మరొకటి కాదు, కమిషన్ల కక్కుర్తి తప్పితే. ఈరోజు తెలంగాణలో కరువు రాకపోయేది, ఈరోజు రైతులు ఇబ్బంది పడేవాళ్ళు గారు. ఆనాడు మొదలుపెట్టిన పనులు తుమ్మడి హట్టి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ చేస్తుంటే తాగునీకి ప్రాబ్లం లేదు. ఆ 16 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేవి. ఉత్తర తెలంగాణ నార్త్ తెలంగాణ సస్యశ్యామలయ్యేది. నీ కకృతి కోసం, మీ కమిషన్ల కకృతి కోసం, మీ కాంట్రాక్టర్ల దోస్తుల కోసం ప్రాజెక్ట్ని రెండింతలు పెంచిండ్రు. అదే ఆయకట్టుకి 80,000 కోట్లు. ఇది నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా మీకు. సిడబ్ల్యూసి 80,000 కోట్లకు అనుమతిచ్చింది. 80,000 కోట్లకి అనుమతిస్తే ఇప్పటికే 94,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఎవడబ్బసమ్మని నీ జాగీరా ఇది? నీ ఇంటి నుంచి ఖర్చు పెట్టావా? మమ్మల్ని ఈ తెలంగాణ ప్రజానీకానికి వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి 94,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఎంత దానికి మొత్తం కొత్త ఆయకట్టు 90,000 ఎకరాలు. ఇంకోటి, ఇప్పుడు దానికి పూర్తి అవ్వడానికి 2 ఏళ్ల క్రితం సిఏజీ కంట్రోల్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంచనా పేరు ప్రకారం 2 ఏళ్ల క్రితం, ఇప్పుడు 127,000 కోట్లు అవుతుంది. అసలు పూర్తి వరకు ఎంత కావచ్చు? 150,000 కోట్లు కావచ్చు. మరి ఎవడబ్బసొమ్మని నువ్వు ఆ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు మార్చేసి దీన్ని చేసినావు? నీ కమిషన్లు కమిషన్లు కొరకు కాకుంటే మనకు ఏ కారణం ఉంది? ఈరోజు కరువు వచ్చేదా? ఈరోజు రైతుల పంటలు ఎండిపోయా? పూర్తిగా నువ్వే కారణం అని చెప్పి నేను మనం చేస్తాను. అన్ని దర్యాప్తు సంస్థలు చాలా స్పష్టంగా మేడిగడ్డ బ్యారేజ్ గురించి అన్నాయి. ఇది డిజైన్లో లోపం, ఇది కన్స్ట్రక్షన్లో లోపం, ఇది ఓఎండ్ఎంలో లోపం. ఎవరై అప్పుడు చీఫ్ డిజైనర్ అయింది, చీఫ్ ప్లానర్ అయింది, చీఫ్ కన్స్ట్రక్టర్ అయింది, చీఫ్ ఇంజనీర్ అయింది? ఇంకెవరైనా మాట్లాడించినా?